బ్యాక్ నాగభూషణం గారు, ఏంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మీ పార్టీ ఏపీ చీఫ్ లెటర్ రాశారు? నమస్కారం మూర్తి గారు, అదేవిధంగా పట్టాబు గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, అదేవిధంగా TV5 ప్రేక్షకులందరికీ కూడా. ఇప్పుడు ఇవాళ పొద్దు నుంచి చూస్తున్నాం, అంటే పొద్దు నుంచి కాదు, గత 2 మంత్స్ నుంచి కూడా వైసీపీ వాళ్ళకి రాత్రిపూట నిద్రపట్టల. కారణం ఏంటంటే, మేడం గారు వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షత పదవి తీసుకున్న తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయో వాటి మీద ఒక ఫోకస్ పెట్టి ఒక క్యాలిక్యులేషన్తో ఆధారాలతో ఒక దీంతో మొదలు పెట్టడం జరిగింది. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మొట్టమొదటి మద్యం గురించి మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన విజయసాయి రెడ్డి యొక్క వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఒక్కొక్క కేసుకి 250 రూపాయలు తీసుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఒక కేసుకి 15 రూపాయలు అని తీసుకుంటున్నారు, అదేవిధంగా లీటర్కి డిస్టిలరీస్ దగ్గర ఆల్కహాల్ ఇథైల్ తయారు చేసినప్పుడు అందులో లీటర్ 5 రూపీస్ అంది. ఇదంతా కూడా డేటా దోశ పెట్టిన తర్వాత విజయసాయి రెడ్డి గారికి ఇక పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. దాని తర్వాత మేము దాని గురించి పడుచుకొని కూడా పడుచుకోవాలి, రాజకీయాల్లో మామూలుగా మారుతాం. అట్లాగే నెక్స్ట్ వచ్చారు ఇసుక. ఇసుక తర్వాత మేము అంతకుముందు ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది లోకల్ బాడీస్, కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని వీళ్ళు వాడేసుకున్నారు గత 4 సంవత్సరాల నుంచి. పర్టికులర్గా అందులో ఒక 900 కోట్లు అయితే రైతులకి కరువు నిధుల కింద 900 కోట్లు ఇచ్చి 900 కోట్లు స్టేట్ గవర్నమెంటు మ్యాచింగ్ ఇచ్చి రైతులకు పంచాలి, అవి కూడా 900 కోట్లు కూడా వాడుకున్నారు. సో మేము లెటర్ రాసిన తర్వాత ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కంపల్సరీ సపరేట్ అకౌంట్ చేసి డైరెక్ట్ దాంట్లో వేయటం మొదలుపెట్టింది. మన నుంచి ఇంక స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఇక మనం ఏ ఫైనాన్స్ అకౌంట్ నుంచి వచ్చినా నీతి ఆయోగ్ డబ్బులు కానీ మొత్తం ఇక దానికి వెళ్ళటం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఏమైందంటే, విజయసాయి రెడ్డి గారికి ఆయన చేసే అవినీతి గురించి ఎంత చక్కగా బాహుబలి 3 సినిమాలాగా మొదలు పెట్టదు. అందుకే ఇప్పుడు దసరా గనక మనం మన మహిషాసురు మర్దనలాగా మేడం ఇంతకు ముందు కనుక నరకాసురుని సత్యభామ ఏ విధంగా మహిళా శక్తి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మేడం అండర్ఎస్టిమేట్ చేశారు. ప్లస్ ఆయన చేసిన విమర్శలు కనుక చూస్తే 4 పార్టీలు అసలు రామ వచ్చిందే పట్టిన 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో. అంతకుముందు హౌస్ వైఫ్గా ఉండేవారు, దగ్గుబాటు వెంకటేశ్వరరావు పార్టీలో ఆయన పొలిటికల్గా ఉండేవారు. కానీ నేను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ పార్టీలో ఉన్నారు నేను అడుగుతాను. అంటే మీరు ఏ పార్టీలో, మీ మెంబర్స్ కూడా పార్టీ పొలిటిక్స్లో ఉన్నట్టన ఏదన్నా వెళ్తే ఓటేసి వస్తారు. అట్లాగే 2004లో కాంగ్రెస్కి వచ్చారు, తర్వాత ఆ పోలవరం జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పి లేకపోతే ప్రత్యేక హోదా గురించి విడిపోతున్న రకరకాల ఇష్యూస్ మీద మరి బీజేపీలకు వచ్చారు. అప్పుడు రాజంపేటలో కంటెస్ట్ చేయడం జరిగింది, ఆ తర్వాత నేషనల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ ఆయన అభియోగాలు ఏంటంటే, ఇక నేను ఎట్టాగు పెద్ద 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, తర్వాత నాకు 100 కోట్లు సంపాదించుకున్నాను, నాకేంటి ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఈ కేసుని మేనేజ్ చేయగలింది, నాకు ఎదురే ఉంది, ఏ కేసు అయినా పెడతాను, ఎవరి మీద అయినా పెడతాను అనే అహంభావంతో అతను మాట్లాడిన పద్ధతులు చూస్తుంటే నేను TV5 ద్వారా నేను డైరెక్ట్ విజయసాయిని అడుగుతున్నా, ఏంటంటే నంబర్ 1 ఎయిర్ ఇండియాలో ఆమె ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉంది, మధ్యవర్తిత్వం చేసి అందులో డబ్బులు తీసుకున్నారు, నీకు ధైర్యం దమ్ముంటే మేము రెడీగా ఉన్నాం సిబిఐకి, మీరు లెటర్ పెట్టండి, మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. టాటా ఒక కంపెనీ, దానికి వరల్డ్ లెవెల్లో దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. అంటే మీరు క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరిని వదలరు, భారతీయ జనతా పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, భారతీయ జనతా పార్టీ టైంలో అమ్మింది. మరి నువ్వు పార్లమెంట్లో నీకు అది ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి, నువ్వు పార్లమెంట్లో క్వశ్చన్ వేయచ్చు కదా. ఇప్పుడు అడుగుతున్నా నేను, పార్లమెంట్లో నువ్వు అడగొచ్చు, ఇదిగో పలానా మీ నాయకురాలు ఇలా చేసిందని. ఇవాళ నీకు నీ యొక్క అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన అవినీతిని, మొత్తం విశాఖపట్నంలో చేసినటువంటి ఆ భూ కబ్జాలని ఇవన్నీ కూడా బయటికి తీసేటప్పటికీ ఇక కడుపు మంట రేపు ఎట్టకి ఓడిపోతావు 2024 అనేది గ్యారంటీగా వచ్చింది. అందుకనే ఆ భయం పట్టుకునే ఇక పర్సనల్ అటాక్. అదేవిధంగా ఇందాక మన ఇతను మాట్లాడుతున్నాడు నాని, బూతులు నాని, ఇక అతని గురించి మనం చెప్పాలని పర్లేదు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, నీ చరిత్ర ఒకసారి తెలుసుకుంటే బెటరు. ఇదే ఎన్టీ రామారావు దగ్గర, ఇదే అంతకుముందు తెలుగుదేశం నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి నువ్వు ఎన్ని పార్టీలు మారావని నిన్ను అడగాలి తప్పితే, నువ్వు ఎవరి మెప్పు కోసం ఈ బూతులు మాడుతున్నావు, వ్యక్తిగతంగా వెళ్తున్నావు, నీకంటూ మనసుంటే ఒకసారి నువ్వు మాట్లాడేదంతా మీ ఇంట్లో వాళ్ళకి వినిపిస్తే అప్పుడు ఇంకోసారి మాట్లాడుకుని ఉంటారు. ఈ రోజున ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయండి. ఏంటంటే ఆయన ఎందుకు సీజే గారికి రాయాల్సి వస్తుందంటే, ఒక బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడవచ్చు అనేది ఒక క్లారిటీ ఉంది. బయటకు వస్తే ప్రభావితం చేస్తారు సాక్షుల్ని, లేకపోతే అతని ఇన్ఫ్లుయెన్స్ వాడతారు అనేది, అందుకే అది బెయిల్ ఉంది. 16 నెలలు లేకపోతే ఎందుకుంటారు,
సరే చివరికి ఏదో కోర్టుకు నమ్మకం వచ్చింది, ఇచ్చారు బెయిలు. ఇచ్చిన తర్వాత మరి ఆయన చూస్తున్నటువంటి భాష కానీ, మీరు ఎట్లా తిరుగుతారో చూస్తాము, మీరు నేను నోరు విప్పితే మీరు ఏమైపోతారో, ఇదా బెదిరించడం ఒక మహిళని, ఒక పార్టీ ప్రెసిడెంట్ని, ఇది చాలా దారుణం. అందుకనే ఈరోజు మొత్తం చూడటానికి కనుక ఒకసారి చూస్తే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి చనిపోగానే వీళ్ళు ఏ పార్టీలో, అంతకుముందు ఏ పార్టీలో ఎంపీగా అయ్యారు, మరి కాంగ్రెస్లో నుంచి వీళ్ళందరూ వచ్చింది, మరి మీ దగ్గరకు వచ్చే తెలుగు ఒక రూలు, మేడం దగ్గరకు వచ్చే తెలుగు ఒక రూలు, ఏ పార్టీలో ఉన్నామని. ఇవాళ మీ పార్టీలో మరి ఇక్కడ మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ ఇక్కడ మరి వేరే పార్టీ పెట్టి ఇక్కడ తమిళనాడు తెలంగాణలో మరి డిఫరెంట్ పార్టీ పెట్టి ఇక్కడ నడుపుతూ ఉన్నారు. మరి అప్పుడు గుర్తుకు రావట్లేదా వీళ్ళకి ఏ పార్టీలు ఎవరెవరు కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారది, అంటే వాళ్ళిద్దరూ డ్రామా ఆడుతున్నారా? అదేవిధంగా మనం కనుక చూస్తే ఈ రోజున విజయసాయి రెడ్డి గారు కానీ ఇదే విధంగా మాట్లాడితే ఇంకా అల్టిమేట్గా కోర్టులో చూస్తాయి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం ఇవాళ అంటే ఇన్ని అవినీతి అక్రమాలు మొత్తం డీటెయిల్గా కేసుల వారీగా ఇష్యూల వారీగా రాశారు, ఎందుకు మీ సెంట్రల్ ఏజెన్సీలు పట్టించుకోవు? అంటే ఇప్పుడు చట్టం కొన్ని పరిధులు ఉంటాయి, ప్రభుత్వం వేరు, ప్రతిపక్షాలు ఛత్తీస్గఢ్ సీఎం మీద కేసు, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల మీద దాడులు, ఐటీ దాడులు ఇవన్నీ. సార్ మీరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, సిబిఐ దాని సిస్టమ్ ప్రకారం పనిచేయాల్సిందే, ఏదో ఎలక్షన్లో ఉన్నాయి కదా, దాని జరిగింది కాబట్టి దానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఇప్పుడు ఇవాళ మేము మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నప్పుడు దానికి శాంటిటీ లేకుండా ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ఆయన మీద 13 కేసులు ఉన్నాయి, ఏ కేసులో 403 కేసులు కాడించి 420 పురంధేశ్వర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా కూడా దొడ్డిదారిన ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కాకుండా కార్పొరేషన్ ద్వారా సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని విత్ బ్రేకప్ ఫుల్ డీటెయిల్స్ ఆమె ఇచ్చారు. అదే డీటెయిల్స్ని ఒక నివేదిక రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చొచ్చారు. ఆమె ఇచ్చొచ్చిన 2-3 రోజుల్లో పార్లమెంట్లో ఆమె ప్రకటించారు, కార్పొరేషన్లు లెక్కలోకి తీసుకోకుండా ఓన్లీ గవర్నమెంటే తీసుకున్నది 300 లక్షల కోట్లే, ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదు అన్నట్టుగా చెప్పారు. దాన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు వాడుకున్నారు, వైసీపీ మీడియా. ఇప్పుడు పురంధరేశ్వర్ గారిని కదా ఇన్సల్ట్ చేసినట్టు మీ అధిష్టానం కాదు కదా, దానికి టైం రావాలి కదండి. దేనికైనా ఎఫ్ఆర్ఎంబి ఇప్పుడు ఏమనాలి, రాష్ట్ర పార్టీ శాఖ చీఫ్ నమ్మాలా, కేంద్రాన్ని నమ్మాలా, ఇద్దరు మధ్య ఎంత వ్యత్యాసమా? పార్టీలో పొలిటికల్ గా 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఒకటి గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పార్టీ తరఫున పార్టీ అబద్ధాలు ఆడుతుందా? అబద్ధాలు ఆడతాం కాదండి, దానికి ఒక టైం వచ్చినప్పుడు దాని మీద తీసుకునే యాక్షన్ దానికి ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 48,500 కోట్లు ఇచ్చారు, దాని లిమిట్ ఇంక అవలా, ఇంకొక ఈ మంత్కి అయిపోద్ది. అది అయిన తర్వాత తెచ్చారు, తెచ్చినా ఇంక 43,000 కోట్లే. ఈ 48,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చింది, 6 నెలల్లో వాడాడు, అంతే తేడా. సో ఇక్కడ నుంచి జరగబోయేది మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ పెట్టినటువంటి ఏవైతే ఎలిగేషన్లో మేమంతా ఎవిడెన్స్తో పెట్టాం కాబట్టి. అది ఎస్.